క్రైస్లో డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్, మరి ఈ యొక్క షార్ట్ వీడియోలో మరి క్రైస్తవులు రాఖీ పండుగను ఆచరించవచ్చా, అదేవిధంగా మరి రాఖీ యొక్క పూర్తి చరిత్రను గురించి మనము ఈ యొక్క షార్ట్ వీడియోలో తెలుసుకుంటాము. మరి అదేవిధంగా అసలు బైబిల్ ఏం చెప్తుంది అని కూడా మనం ఈ యొక్క షార్ట్ వీడియోలో తెలుసుకుంటాము. మరి ఈ యొక్క వర్తమానంలో రాఖీ క్రైస్తవులు కట్టుకోవచ్చా, లేదా మరి రాఖీ పండుగను క్రైస్తవులు పాటించవచ్చా, అసలు ఈ రాఖీ పండుగ యొక్క ఉద్దేశం ఏంటి అని మరి చాలామంది యొక్క మైండ్లో సందేహాలు కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ రాఖీ పండుగ యొక్క పూర్తి చరిత్రను మనం ఈ యొక్క షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. అసలు మరి రాఖీ పండుగ మరి మన భారతదేశ సంప్రదాయాల్లో ప్రాముఖ్యమైన పండుగ. ఈ పండుగ చాలామంది భారతీయులు జరుపుకుంటారు, అదేవిధంగా క్రైస్తవులు కూడా మరి ఈ రోజుల్లో మరి అన్అఫీషియల్గా కూడా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఎందుకు అంటే, మరి అన్అఫీషియల్గా ఎందుకు అన్నాను అంటే, ఇది క్రైస్తవులకి పండుగ కాదు, అయినను మరి కొంతమంది మరి ఈ యొక్క పండుగను జరుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మరి అసలు ఈ యొక్క రాఖీ పండుగ యొక్క చరిత్రను మనం చూసినట్లయితే, అసలు ఎందుకు ఈ యొక్క రాఖీ పండుగ వచ్చింది అని మనం చూసినట్లయితే, శ్రీకృష్ణునికి మేనత్త గారు ఉంటారు, మరి ఆమెకు అంధ వికారంగా ఉన్న ఒక బాలుడు జన్మిస్తాడు, మరి అతని పేరే శిశుపాలుడు. మరి ఆ బాలుడు ఎవరి చేతిలో అయితే బాగుపడతాడో అతని చేతిలోనే అతను మరణిస్తాడని ఆకాశవాణి చెప్తుంది. ఆ సమయంలో ఆ శ్రీకృష్ణుని గారి మేనత్తను చూడ్డానికి వస్తాడు. అప్పుడు తన మేనత్త శ్రీకృష్ణుడికి ఆ బాలుడిని ఇస్తుంది. అతను ఎత్తుకున్న తర్వాత ఆ బాలుడు బాగుపడి నార్మల్గా మరి అందంగా మారిపోతాడు. అయితే ఆ బాలుడి తల్లి అనగా కృష్ణుని మేనత్త మాత్రము కుమారుని మరణము కృష్ణుడి చేతిలోనే ఉందని భయపడి తన కుమారుడు తప్పు చేస్తే క్షమించమని మరి శ్రీకృష్ణుడిని వేడుకుంటుంది. మరి అయితే మరి శ్రీకృష్ణుడు దానికి సమాధానంగా 100 తప్పుల వరకు కూడా నేను క్షమిస్తాను, ఆ తర్వాత అతడు చేసిన తప్పులకు నేను బాధ్యుడును కాదు, వాడి పాపానికి వాడే బాధ్యుడని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరి శిశుపాలుడు ఎదిగి ఆ ప్రదేశానికి రాజు అవుతాడు, చేది అనే ప్రదేశానికి రాజు అవుతాడు. ఒకరోజు మరి ఒక నిండు సభలో శ్రీకృష్ణుని తీవ్రంగా అవమానిస్తాడు. అప్పటికే అతనికి 100 తప్పులు కూడా ముగిసిపోతాయి. మరి అతను చాలా దుర్మార్గుడుగా మారిపోతాడు అనమాట. ఇంకా శ్రీకృష్ణుని అవమానపరిచేసరికి అతని చేతిలో ఉన్న సుదర్శన చక్రమును కోపముతో ఆ శిశుపాలుడి పైకి విసురుతారు. మరి అలా వెళ్ళినటువంటి ఆ సుదర్శన చక్రం శిశుపాలుడి తలను ఖండిస్తుంది. అలా విసిరే క్రమంలో శ్రీకృష్ణుడి యొక్క వేలు తెగిపోతుంది. అలా తెగిన వేలు నుండి రక్తం కారుతుంటే అందరూ తల ఒక దిక్కుకు కట్టుకోసం వెతుకుతారు, కానీ అక్కడే నిల్చుని ఉన్న ద్రౌపది మాత్రము తన చీర కొంగు చింపి వేలుకు కడుతుంది. అలా ద్రౌపది తన చీర కొంగు చింపి కట్టి రక్తస్రావం ఆపగలిగింది. మరి ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆమెను తన సోదరిగా స్వీకరించి ఆమెకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని మాట ఇస్తాడు. ఆ విధంగా మరి శ్రీకృష్ణుడు మరి ద్రౌపదితో నీకు ఏ కష్టం వచ్చినా నేను నీకు తోడుగా ఉంటానని మాట ఇస్తాడు. అలా కట్టిన కట్టునే రక్షగా భావించి అప్పటి నుండి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఈ పండుగను రక్షాబంధన్గా చేసుకుంటున్నారు. రక్షాబంధన అనగానే అక్క చెల్లెలు అన్నతమ్ములకి భద్రత మరియు భరోసా ఇవ్వటమే. మరి ఈ పండుగ మనం చేసుకుంటే తప్పేంటి అనేది మరి క్రైస్తవులకు ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. నిజంగా మరి ఈ రక్షాబంధన్ కడితేనే మీ అక్క చెల్లెల మీద మీకు ప్రేమ ఉన్నట్ట, అలా కట్టించుకుంటేనే మీ అన్న తమ్ములకు అక్క చెల్లెల మధ్య ప్రేమ లేనట్ట. ఒకరోజుతో పోయేది కాదు మరి ఈ సంబంధము. మరి ఆ రోజు మాత్రమే ప్రేమను చాటుకునేది కూడా కాదు, జీవితాంతం తోడు ఉండటమే మరి తోబుట్టువుల బాధ్యత. కానీ మరి ఈరోజు త్రాలకు పువ్వులకు పరిమితమైపోయింది మరి ఈ ప్రేమ. ఒకరికొకరు అందరూ కూడా ఈ ప్రేమను చూపించుకోవాలి, కానీ ఈ ప్రేమ ఒక్కరోజుకే పరిమితమైపోయింది. తోబట్టువులంటే జీవితాంతము తోడుండేవారన్న సంగతి మరచిపోకూడదు. వారి అన్నదమ్ములు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారికి రక్షణగా ఈ రాఖీని కట్టారు, అందుకే రక్షాబంధన్ అని అన్నారు. మరి అన్యుల ఆచారాలను మనం ఆచరించడం వలన దేవుని వాక్యాన్ని మీరిన వారమే అవుతాము. మనము ఈ పండుగలను ఆచరించకూడదు, ఎందుకంటే అవి మనకు సంబంధించినవి కావు. మరి ద్వితీయోపదేశకాండము 30:15-17 వచనాలలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకుటకు ప్రవేశించే దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈడ్వబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిత్యముగా నశించిపోదురు. మరి బైబిల్లో ఇలా దేవుడు ఇజ్రాయేలులకు అన్య ఆచారములను ఆచరింపవద్దని ధర్మశాస్త్రములను చెప్పారు. ఐగుప్తును విడిచి వచ్చినటువంటి ఇజ్రాయేలులు మరలా ఎక్కడా ఐగుప్తు ఆచారాలను పాటిస్తారా అని దేవుడు వారికి ఎన్నో ఆజ్ఞలను ఇచ్చారు. మరి ఈరోజు లోకాన్ని విడిచినటువంటి క్రైస్తవుడు మాత్రం అదే ఆచారాలను మరలా పాటిస్తూ దేవునికి దూరం అవుతున్నాడు. మరి ఇక ధర్మశాస్త్రము నెరవేరిన తర్వాత కూడా క్రైస్తవులు ధర్మశాస్త్ర సంబంధమైన
ప్రధానమైన పండుగలనే చేసుకోవద్దని చెప్పారు. అలాంటిది మరి అన్య దేవతల పండుగలను బైబిల్ ఎలా సమర్థిస్తుంది? మరి గలతీయులకు 4:9-11 చూసినట్లయితే, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారై ఉన్నారు గనక బలహీనమైనయు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠములు తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మరి గలతీయులకు 4:10 చెప్తుంది, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మరి 11:1 చూసినట్లయితే, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మల్ని గుర్చి భయపడుచున్నాను అని మరి పౌలు గారు అంటున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పండుగలు, ఉత్సవ కాలాల గురించి పౌలు గారు భయపడితే, ఇంకా అన్ని ఆచారాల గురించి మనం ఎంత భయపడాలి? వ్యర్థమైన వాటిని మనము అనుసరించకూడదు. మనము క్రీస్తు వారము, మనకెందుకు మరి ఈ అన్యుల ఆచారాలు? ఒకవేళ మీకు మీ యొక్క అన్నదమ్ముల మీద కానీ మీ అక్క చెల్లెళ్ళ మీద కానీ ప్రేమ ఉంటే, వారిని కష్ట సమయంలో మీరు ఆదుకోండి, వారి గురించి మీరు ప్రార్థించండి, వారి యొక్క ఎదుగుదలను మీరు కోరు. మరి ఈ రక్షాబంధన అనేది ఒక్కరోజు మాత్రమే చూపించే ప్రేమ కాదు, కానీ అన్నదమ్ముల మధ్య కానీ మరి అక్క చెల్లెళ్ళ మధ్య కానీ అందరి మధ్య మరి ఈ ప్రేమ మరి పుట్టుకతోనే వస్తుంది. కాబట్టి ఇవి మనం జీవితాంతం వారి మధ్య ఈ ప్రేమను మనము కొనసాగించాలి. అయితే ఒకవేళ మరి చాలామందిని చూసినట్లయితే, ఈ యొక్క పండుగ వచ్చినప్పుడు మాత్రమే వారిని వెళ్ళి కలవడం, వారితో మాట్లాడటం, ఆ రోజు మాత్రమే సంతోషంగా ఉంటారు. కానీ మనం దేవుడు చెప్పేది ఏంటి అంటే, మనము జీవితాంతము దేవుడు చూపించినటువంటి ప్రేమను వారికి చూపించాలి. అదేవిధంగా వారి యొక్క కష్ట సమయాల్లో మనము వారిని ఆదరించే వారిగా ఉండాలి. వారి సంతోష సమయంలో కూడా వారితో ఉన్నా లేకపోయినా కష్టాల్లో మరి మీ సొంత తోబట్టువులతో మీరు తోడుగా ఉండండి. ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలంటే, వారి గురించి మీరు ఏదైనా చేయాలి అంటే వారి గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించడమే మనము ఇచ్చే గొప్ప బహుమతి. మరి ప్రియులారా, మరి ఇక దయచేసి పాత జీవితంతో పాటు మీ పాత అలవాట్లను కూడా వదిలేయండి. అవి క్రైస్తవులకి తగవు. క్రైస్తవులుగా మనము క్రీస్తు ప్రేమను చాటించవలసిన వారమై ఉన్నాము, అన్యుల ఆచారాలను కాదు. కనుక క్రైస్తవులమైన మనము ఈ పండుగలకు దూరంగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మరి మీ అందరికీ తోడైండునుగాక. అదేవిధంగా మరి మిమ్మల్ని, మీ కుటుంబాలని బలపరచునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.